మరోమారు రచ్చ కొనసాగుతోంది ఇటీవల గ్లోబల్ వార్మింగ్ కారణంగా మరో ఎనభై ఏళ్లలో ముంపునకు గురయ్యే పన్నెండు నగరాలలో విశాఖ నగరం ఉందని నాసా విడుదల చేసిన నివేదిక ప్రస్తుతం ఏపీలో దుమారంగా మారింది ఎనభై ఏళ్లలో మునిగిపోతుంది అన్న విశాఖ నగరాన్ని రాజధానిగా ఎలా మారుస్తారు అన్న చర్చ టీడీపీ నాయకులు మొదలు పెట్టడంపై వైసీపీ నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని నిప్పులు చెరుగుతున్నారు పరిపాలన రాజధానిగా సీఎం జగన్ విశాఖను ప్రకటించిన నాటి నుండి రాజధాని విశాఖపై రగడ కొనసాగుతోంది రోజుకో రకమైన అవాంతరాలు రాజధానిగా విశాఖ ఏర్పాటుకు కలుగుతున్నాయి అయినా జగన్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని పరిపాలనా రాజధానిగా విశాఖ నగరమే ఉంటుందని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు అందుకు తగ్గట్లుగా విశాఖ పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయడానికి కావలసిన అడుగులు కూడా ముందుకు పడుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు ఇక విశాఖ నగరం ముంపునకు గురయ్యే నగరమని పరిపాలనా రాజధానిగా విశాఖ ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్న వార్తల నేపథ్యంలో తాజాగా మరోమారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు మొన్నటికి మొన్న సముద్ర మట్టానికి నలభై ఐదు మీటర్ల ఎత్తులో ఉన్న విశాఖ మునుగుతుందా పదకొండు మీటర్ల ఎత్తులో ఉన్న అమరావతి మునుగుతుందా ముందు ఏది మునుగుతుందా అని లాజికల్ గా ప్రశ్నించిన విజయసాయిరెడ్డి తాజాగా టీడీపీ అనుకూల మీడియా కోరిక తీరడం లేదని విమర్శలు గుప్పించారు విశాఖ నీట మునగాలి తమ జాతి రత్నాన్ని తరిమి కొట్టిన ఐదు కోట్ల మంది సమాధి అయితే బాగుండు అని రెండేళ్లుగా ఆక్రోశం వెళ్లగక్కుతోంది ఎల్లో మీడియా పిల్లి చేపాలకు ఉట్లు తెగవు అంటూ పేర్కొన్నారు ఇదే సమయంలో కరోనా మహమ్మారితో శవాల కుప్పలు కనిపిస్తాయి అనుకుంటే ఆ కోరిక తీరలేదు అంటూ విమర్శించిన విజయసాయి రెడ్డి భూకంపాలు సునామీల ప్రమాదమేమీ లేదు సుమా అంటూ వైసీపీ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందంటూ పేర్కొన్నారు అంతేకాదు బావిలో కప్పల్లా పచ్చ మీడియా పైత్యం చూపించుకుంటోంది అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి పచ్చ మీడియా తన అనుకూల కోటను దాటి ఆలోచించలేకపోతోందని నిప్పులు చెరిగారు ఏపీ అభివృద్ధికి విశాఖ చుక్క లాంటిదని యూకే హైకమిషనర్ ఫ్లెమింగ్ ప్రశంసించారని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు అంతేకాదు విశాఖలో అవకాశాలు మెండుగా ఉన్నాయని పెట్టుబడులకు అనుకూలంగా ఉందని రాజధానికి నివాస యోగ్యానికి అనుకూలమైన నగరం విశాఖ అంటూ విజయసాయిరెడ్డి మరోమారు పరిపాలనా రాజధానిగా విశాఖనే అని అంటూ స్పష్టం చేశారు బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ విశాఖ నగరాన్ని సందర్శించిన సందర్భంగా వంద నగరాల విశాఖ మిన్నగా ఉందని పేర్కొన్నారని తెలిపారు ఒకసారి సందర్శిస్తే సాగర నగరానికి మళ్లీ మళ్లీ రావాలని అనిపిస్తుంది అంటూ ప్రపంచవ్యాప్తంగా పర్యటించినా ఎక్కడా ఈ అనుభూతి పొందలేదని ఆయన విశాఖ నగరానికి కితాబు ఇచ్చినట్టు గుర్తు చేశారు స్పెయిన్ బ్రెజిల్ లోని ప్రముఖ నగరాలకు ధీటుగా గ్లోబల్ సిటీగా విశాఖ ఉందని ఆండ్రూ ఫ్లెమింగ్ పేర్కొన్నారని సాయిరెడ్డి వెల్లడించారు మనుషులను ఆకర్షించే నగరాలు అభివృద్ధి చెందడం సహజమంటూ పేర్కొన్న ఆయన ఏపీ అభివృద్ధికి విశాఖ చుక్కాన్ని లాంటిదని పెట్టుబడులకు అనుకూలంగా ఉందని ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారని చెప్పారు పరిపాలనా రాజధాని కావడం అభివృద్ధి విస్తరణకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొనడం సంతోషకరమని విజయసాయిరెడ్డి వెల్లడించారు మొత్తానికి పరిపాలనా రాజధానిగా విశాఖపై నీలి నేడలో అలముకుంటున్న వేళ ఎగ్జిక్యూటివ్ విశాఖ నగరాన్ని ఏర్పాటు చేసి తీరుతామని ఈ ఆలోచన నుంచి వెనక్కిపోయేది లేదని మరోమారు వైసీపీ స్పష్టం చేసింది ముఖ్యంగా మొదటి నుండి విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని ప్రధానంగా దృష్టి సారించిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఏపీలో నెలకొన్న అనేక అనుమానాలకు చెక్ పెడుతూ రాజధానిగా విశాఖను ఏర్పరిచి తీరుతామని విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని తేల్చి చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత నుండి విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చి కర్నూలుకు న్యాయ రాజధానిని తరలించి ఇక అమరావతిని శాసన రాజధానిగా ఉంచడానికి నిర్ణయించిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని తరలింపు వ్యవహారంలో ఊహించిన ప్రతిపక్షాల వ్యతిరేకతతో పాటు ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నారు మొదటి నుండి టీడీపీ విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే తాజాగా విశాఖ నగరం భవిష్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నాసా వెల్లడించిన రిపోర్టు కూడా టీడీపీ విమర్శలకు కారణమైంది ఈ క్రమంలోనే ఎన్ని అవాంతరాలు వచ్చినా విశాఖ నగరమే రాజధాని నగరమని వైసీపీ నాయకులు పదే పదే స్పష్టం చేయడం గమనార్హం